గురుగారు శ్రీ మహావిష్ణువు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం దశావతారాలను ధరించాడు కదా, అందులో మత్స్య అవతారం ఒకటి. ఈ మత్స్య అవతారం యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? సోమకుడు అనే రాక్షసుడి కథను మత్స్యావతార కథతో ముడిపెడతారు. అలాగే ప్రళయకాలంలో సృష్టి క్రమాన్ని కొనసాగించే నిమిత్తమై ఈ మత్స్యావతార వృత్తాంతాన్ని జతపరచి సృష్టి ఎలా ఆవిర్భవింపబడిందో, అదేవిధంగా అవే అణువులతో చిన్న చిన్న చెప్పబడినటువంటి ప్రళయముల కల్పాంతముల అనంతరం తిరిగి సృష్టి కొనసాగింపబడే క్రమాన్ని పురాణాలన్నీ ఈ మత్స్యావతార వృత్తాంతంతో ముడిపెట్టి చెబుతూ ఉంటాయి. పూర్వం సోమకుడనే రాక్షసుడు బ్రహ్మదేవుడి వద్ద ఉండే వేదాలను అపహరించి సముద్రంలో వెళ్ళి దాగగా శ్రీ మహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరించి ఆ రాక్షస సంహారం చేసి తిరిగి బ్రహ్మదేవునికి అప్పగించాడు. అలాగే మనువు అనే ఒక మహర్షి తపస్సు చేసుకునే నిమిత్తమై స్నానార్థమై ఒక నదిలో వెళ్ళి స్నానం చేస్తూ దోసిలి పట్టగా ఆ దోసిలిలో ఒక్క మత్స్యము కనిపించింది. అలా వదిలివేసే సమయంలో ఇతర జంతుజాలాలు ఈ మత్స్యమునకు కీడు కలిగిస్తాయో ఏమో అంటూ తన కమండలంలో విడవగా ఆ మత్స్యం కమండలానికి మించి పెరిగింది. చిత్రంగా తోచడంతో నదిలో నుంచి ఆ ప్రవాహంలో నుంచి పెద్ద ప్రవాహంలోనికి, మడుగులో నుంచి నదిలోనికి, నదిలో నుంచి ఇంకా మహాప్రవాహంలోనికి, తిరిగి సముద్రంలోనికి, ఈ క్రమంలో ఆ మత్స్యం పెరిగి పెద్దనై మనువుతో ఇది ప్రళయకాలం, ఒక పడవను సేకరించి అందులో వృక్షములు జంతుజాలములు సూక్ష్మంగా కొన్నింటిని భద్రపరచిన ఎడల ఈ ప్రళయకాలమంతా కూడా ఈ నావను నేను రక్షించి దరి చేరుస్తాను, తిరిగి సృష్టి కొనసాగింపబడుతుంది అంటూ మత్స్యపురాణ గాథలలో ఇలాంటి వృత్తాంతాలను మన పురాణాలు వివరిస్తాయి. చేపకు కనురెప్పలు ఉండవు. అగ్నిహోత్రుడి సోదరుడి కారణంగా ఈ కనురెప్పలు లేకుండా పోతాయి, అగ్నిహోత్రుడి కారణంగా కూడా అని మన వేదాలు కూడా వివరిస్తాయి. వేదాలలో కూడా మత్స్యావతార ప్రశస్తి, మత్స్య రూప వృత్తాంత వివరణ ఇవన్నీ కూడా మనం వేదంలో కూడా గమనించవచ్చు. సృష్టికి సంబంధించిన క్రమ పరిణామ సిద్ధాంతంలో మత్స్య కూర్మ వరాహ నరసింహాదిగా చెప్పబడ్డ ఈ దశావతార చక్రంలో డార్విన్ సిద్ధాంతాన్ని కూడా మన వారు అన్వయం చేసే క్రమంగా ఆధునికులు ఈ విషయాలన్నీ పురాణాలలోనే అని చెప్పే ప్రస్తావనలో కూడా స్వీకరిస్తారు. ప్రజాపతి రేఖామేత ప్రజాసృజేయతి శతపోతప్యత స సర్పాన్న సృజత సవయాగస్య సృజత సద్వితీయమతప్యత స ఏతం దీక్షితవాదం. కృష్ణయజుర్వేదం 3వ పన్నంలో ప్రజాపతి సృష్టి క్రమాన్ని ప్రారంభింపజేసినటువంటి తరుణంలో ఒక అణువు రెండుగా మారిపోవడం అమీబా, రెండు పల్టీ కొట్టే చరణంగా మారిపోవడం ప్రోటోజోవా పోరిఫెరా, ఇలా ఏ విధంగా అయితే సైన్స్ చెబుతుందో ఈ అంశాలన్నీ నీటిలో ఉండే జీవి చేప, నీరు భూమి ఉభయచరిగా ఉండే జీవి కప్ప లేక తాబేలు, కేవలం నీరు లేకుండా మట్టి బురదగా ఉండేటటువంటి చోట వరాహం, కేవలం భూమి నరసింహం, ఇలా ఈ క్రమాన్ని ఆపాదిస్తూ మత్స్యం తొలి జీవి అని మన పురాణాలు చెప్పిన సిద్ధాంతాన్నే ఆధునికులు కూడా విశ్వసించారు. కనుక మత్స్యావతార ప్రశస్తి చైత్రమాసానికి సంబంధించిన, పాడ్యమి నాటికి సంబంధించిన ఒక గొప్ప విశేషంగా, విదియనాటికి సంబంధించిన ఒక విశేషంగా మనం గుర్తించాలి. ఇది నేపథ్యం.